నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసీ. సో ఈ వీడియోలో నేను చాలా రోజుల నుంచి నన్ను రెండు మూడు స్టూడెంట్స్ అడుగుతున్న కెమికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫో అండ్ ఆల్సో సాలరీ స్కోప్ ఆఫ్ దిస్ జాబ్స్ ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను. వితౌట్ ఎనీ డిలే లెట్ అస్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో చూస్తున్నారు కదండి కెమికల్ ఇంజనీరింగ్ ఎంసెట్ లో బ్రాంచ్ కోడ్ వచ్చేసరికల్లా సిహెచ్ఈ అంటాం. రెగ్యులర్ వైజ్ గా కూడా సిహెచ్ఈ అనేది మనం నార్మల్ గా వాడతాము అండి. సో మీరు చూసుకున్నట్లయితే వాట్ డస్ ఇట్ డీల్స్ విత్? ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ వాట్ డస్ ఇట్ డీల్స్ విత్? బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కెమికల్ ప్రాసెసెస్, ఫుడ్ అండ్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఇలా ప్రతి సోర్స్ లోను ఆఖరికి మ్యానుఫ్యాక్చర్ డిజైన్, ప్రతి చోట కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఉపయోగపడుతుంది. హైలీ పెయిడ్ ఇంజనీర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు కెమికల్ ఇంజనీర్స్ అండి. మీరు ఒకవేళ ఏ కాలేజీలో తీసుకోవాలనుకున్నా ముందుగా అక్కడ ల్యాబ్స్ అండ్ ఫెసిలిటీస్ జాగ్రత్తగా ఉండేటట్టయితే ఆ కాలేజీని ఎంచుకోండి. ఐ ప్రిఫర్ యూనివర్సిటీస్ అండి. యూనివర్సిటీస్లో ఖచ్చితంగా ల్యాబ్స్ అనేవి చాలా జాగ్రత్తగా ఈ టేక్ ఓవర్ చేస్తారు అండ్ ఆల్సో వాటికి సంబంధించిన ఈ మానిటరింగ్ కమిషన్ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేస్తుంది ల్యాబ్స్ని. ఎందుకంటే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చిన్న తప్పు జరిగినా అది చాలా పెద్ద ఈ రిసోర్స్ని కలిగిస్తుంది, చాలా పెద్ద ఈ ఎక్స్ప్లోషన్స్ కానీ అలాంటివన్నీ జరిగిపోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ల్యాబ్స్ బాగున్న కాలేజెస్లోకి వెళ్ళండి. ఐ ప్రిఫర్ యూనివర్సిటీస్ అండి. సో ఆ తర్వాత సబ్జెక్ట్స్, సబ్జెక్ట్స్లో ఫస్ట్ ఇయర్ ఎడిదిరిగి మీకు తెలిసిందే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి. ఈ సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్ నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్. కోర్ అంటే ఏంటంటే మీరు తీసుకున్న కోర్సుకి సంబంధించిన మెయిన్ సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయో అవి. ఈ టోటల్ బ్రాంచ్ కెమికల్ ఇంజనీరింగ్ అనేది కోర్ బ్రాంచ్ అండి. ఇది కోర్ కోర్స్ అంటాం ఎందుకంటే ఇందులో మెయిన్ డీటెయిల్డ్ ఇన్ఫో అనేది మీకు తెలుస్తుంది. ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో రేపు దాని ద్వారానే మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందేమో కానీ అవుటర్ రిసోర్సెస్ కానీ లేకపోతే వాటి ద్వారా వీటి ద్వారా తెలుసుకోవడానికి అయితే ఉండదండి. ఓకేనా? అంటే వీటితో పాటుగా ఇంకొన్ని కలపడాలు ఇలాంటివన్నీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కెమికల్ ఇంజనీరింగ్లోనే ఇంకొంచెం మనం డెప్త్లోకి వెళ్ళి దాన్నే ఒక సబ్జెక్ట్ కింద చేసుకున్నామంటే అది మెటలర్జికల్ ఇంజనీరింగ్ అవుతుంది. అలా కొన్ని కొన్ని ఇంజనీరింగ్లు ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్ కొంచెం డెప్త్కి తీసుకెళ్ళాం అనుకోండి, మెకానికల్ ఇంజనీరింగ్ ఐ మీన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మళ్ళీ మెకానికల్ని తీసుకెళ్తే ఈ విధంగా ఇలా వస్తూ ఉంటాయి. మెకానికల్లు, సివిల్లు, కెమికల్లు, ట్రిపుల్ఈ ఇవన్నీ ఏంటంటే కోర్ కోర్సెస్. వీటిల్లో ఆ సంబంధించిన ఆ బ్రాంచ్కి సంబంధించిన పేర్లోనే ఉన్నవే వస్తాయి. మెకానికల్ అంటే మెకానికల్ సంబంధించినవే వస్తాయి. ఆటోమొబైల్స్ అంటే మళ్ళీ ఏంటంటే మెకానికల్ కూడా టచ్ చేస్తుంది. ఇక్కడ మీరు కెమికల్ అన్నారంటే కెమికల్ మాత్రమే చూసుకుంటారు, మిగతా వాటిని ఏమి బోధర్ చేసుకునే అవసరం ఉండదు. ఇందులో కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసరికల్లా థర్మోడైనమిక్స్, థర్మోకెమిస్ట్రీ, కెమికల్ ప్రాసెస్, కెమికల్ రియాక్షన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయండి. ఈ హీట్కి సంబంధించినవి కావచ్చు, కెమికల్ ప్రాసెస్ సంబంధించినవి కావచ్చు, ఫిజికల్గా మీరు టేక్అవుట్ చేసేవి కావచ్చు, ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్కి సంబంధించినవి ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఇనార్గానిక్ పార్ట్ ఇస్ ద టఫెస్ట్ వన్. అండ్ స్కోప్ ఆఫ్ జాబ్స్, జాబ్స్కి సంబంధించిన స్కోప్ వచ్చేసరికల్లా ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ. యూ కెన్ జాయిన్ దేర్ అండ్ ఆల్సో యూ కెన్ టీచ్ దేర్, డిజైన్ దేర్, ప్రాసెస్ దేర్, డెవలప్ దేర్ అండ్ రీసెర్చ్ దేర్. సో మీరు చూసుకున్నట్లయితే రీసెర్చ్ ఫీల్డ్లోనూ మీకు మంచి జాబ్స్ ఉంటాయి. మీరు రీసెర్చింగ్కి ఒక ఫలానా అంటూ ఏమి ఉండదండి. రీసెర్చ్కి ఎక్కడికైనా ఈ ఏవైతే ఓఎన్జీసీ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని గ్యాస్ కంపెనీస్, వాటిల కంపెనీస్, ఇట్ల కంపెనీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, పెట్రోకెమికల్ ఇంజనీర్స్ వాడే డెవలప్మెంట్ కోసం కావచ్చు, ప్రాసెసింగ్ కోసం కావచ్చు. మీరు డిజైనింగ్ ఫీల్డ్లో కూడా ఎక్కువగా రాణిస్తారండి. అండ్ ఆల్సో యూ కెన్ ఆల్సో టీచ్, టీచింగ్ ఫీల్డ్లో కూడా స్కోప్ ఆఫ్ జాబ్స్ అనేవి మీకు పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఆ తర్వాత మీరు జాబ్ పొజిషన్స్ వచ్చేసరికల్లా టాప్ జాబ్ పొజిషన్స్లో ఏముందంటే ఫస్ట్లీ కెమికల్ ఇంజనీర్, ఆ తర్వాత టెక్నికల్ సర్వీస్ ఇంజనీర్, ప్రొఫెసర్, సారీ అది ప్రొఫెషన్ అనబడింది, ప్రొఫెసర్, ఆ తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్, ఆ తర్వాత మేనేజర్, కెమికల్ సిస్టమ్ కోఆర్డినేటర్. ఇవే కాకుండా ఇంకా చాలా చేస్తారండి. ఇవి వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్. వీటికి ఏంటంటే 10 to 15 lakh పర్ యానం కూడా వస్తుందండి సాలరీస్ వచ్చేసరికల్లా. మీరు టాప్ రిక్రూటింగ్ కంపెనీస్ని మీరు చూసుకున్నట్లయితే ఓఎన్జీసీ, కోల్ ఇండియా, హెచ్సిఎల్, ఐపీసీఎల్, నేవేలి, లిగ్నైట్ కార్పొరేషన్. నేవేలి మీకు తెలియలేదంటే మీరు ఒకసారి TV9లో కావాలంటే స్క్రోలింగ్ చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 2020 మాస్టర్, మన విజయదళపతి మాస్టర్ షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఒక పెద్ద ఫ్యాన్ బేస్ అనేవాళ్ళు వాళ్ళందరూ వచ్చారు. అది నేవీలో అండి. అక్కడ లిగ్నైట్ కార్పొరేషన్ అనేది ఉంది. ఆ లిగ్నైట్ కార్పొరేషన్ కంపెనీలో కూడా మీకు హై ఎండ్ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో రిలయన్స్ కంపెనీస్లో, రిలయన్స్ ఇప్పుడు పెట్రోల్ బంక్స్ లాంచ్ చేసింది, ఆ పెట్రోల్ బంక్స్లోను వాటిలోను వాటికి పనిచేయడం కెమికల్ ఇంజనీర్స్ కావాల్సి ఉంటుంది. పెట్రోల్ బంక్స్లో కాదండి, పెట్రోల్కి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, మీరు అక్కడ వర్క్ చేయొచ్చండి. ఆల్సో హెచ్సిఎల్, ఐపీసీఎల్ ఆల్సో. సాలరీస్ వచ్చేసరికల్లా ఇండియన్ నేషనల్ రూపీ ప్రకారం 3 lakh to 7 lakh per annum యావరేజ్ సాలరీ అండి. అంటే
లీస్ శాలరీ వచ్చేసరికల్లా మీకు వచ్చేసరికల్లా 3 to 5 LPA వస్తుంది, కనీసం 3 to 4 LPA అయినా వస్తుంది. ఒక ఆన్లైన్ యావరేజ్ శాలరీ అయితే 3 to 4 LPA, యావరేజ్ శాలరీ 3 to 7 LPA, హైయెస్ట్ శాలరీ మీరు ఎంచుకున్నట్లయితే మీకు చాలా వరకు ఉంటుందండి. నాట్ ఓన్లీ 40 to 50 lakhs, యూ కెన్ ఆల్సో గెయిన్ 70 lakhs ఆల్సో ఇన్ దిస్ కెమికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్. ఎందుకంటే మీరు ఎంత నేర్చుకుంటారో, ఎంత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో దాన్ని బట్టి మీకు రేపు జాబ్స్ అనేవి ఉంటాయి. మీరు అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్స్డ్ క్యారెక్టర్ టైసన్ ఇన్ హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ మూవీ మీరు చూసినట్లయితే అందులో టైసన్ అని ఒక అతను ఉంటారు. సో మీరు కావాలంటే ఇది చూడండి, తన ఫేస్ ఇది. సో తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్. తను మీరు యాక్చువల్గా తను చేసేది కెమికల్ ఇంజనీరింగ్, తనకి అది ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అందులో ఏంటంటే తను ఈ చాలా చేస్తాడండి. తను ఆల్సో కెమికల్ ఇంజనీర్, ఒక ఎగ్లో సంథింగ్ ఏదో చేసి క్రికెట్ మ్యాచ్ని చెడగొట్టాలి, ఇలా చాలా చేస్తాడండి. అండ్ ఆల్సో మీరు చూసుకున్నట్లయితే మీరు పిల్ల జమీందార్ సినిమాల్లో శ్రీనివాస అవసరాల గారి క్యారెక్టర్ని కూడా చూసుకోవచ్చండి. ఆయన ఏంటంటే ఈ పెట్రోల్స్ని ఒక పెయింట్స్ని వాటిల్ని రీసెర్చ్ చేసి ఆ కెమికల్స్ని వాటిల్ని మిక్స్చర్ చేసి మీరు ఏం చేస్తారు దాన్ని ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు బోట్స్కి వాటికి వేయడం వల్ల చివరిలో ఆయనకు మంచి శాలరీ వచ్చింది. కాకపోతే ఆయన చేసే డిగ్రీ కాబట్టి అక్కడ అలా డిగ్రీలో చూపించారు. మీరు ఇంజనీరింగ్ పరంగా ఒక మోటివేషన్ కావాలంటే ఈ రెండు క్యారెక్టర్స్ మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మీరు కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. ఒకవేళ మీకు మరికొంచెం ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే మంచి కాలేజెస్ కావచ్చు, సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్ కావచ్చు, అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి, డోంట్ వరీ. కాకపోతే మీరు ఇంకా ఏమైనా డౌట్స్ కావాలనుకున్నా, లేకపోతే ఈ వీడియోకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది పార్ట్ 1 కింద ఉండి పార్ట్ 2 కింద నేను ఆ వీడియోలో ఖచ్చితంగా మొత్తం అన్ని తెలియజేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీరు విక్రమ్. కీప్ స్మైలింగ్, కీప్ లాఫింగ్, కీప్ లెర్నింగ్, కీప్ ఎడ్యుకేటింగ్. దిస్ ఇస్ మీరు విక్రమ్ సైనింగ్ ఆఫ్.